టుడే మన స్పెషల్ ఏంటంటే పొలక అండి. పొలక ఇది రెండు రకాల అన్నమాట. ఒకటి డైరెక్ట్ గా ఈ విధంగా గ్యాస్ మ్యాన్ కాల్చేది, రెండోది ఏంటంటే మనకి జాలి అన్నమాట. అంటే జాలి మ్యాన్ పొలక జాలి అంటారు. ఈ పొలక జాలి పైన కాల్చేదండి. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. అసలు దీంట్లో చాలా వెరైటీస్ అంటే చాలా వెరైటీస్ పెట్టినమాట. అలాగే మనకి పొలకాలతో పాటు రెస్టారెంట్లో తయారు చేసే గ్రేవీ అన్నమాట. అంటే ఇది ఎల్లో గ్రేవీ అంటారు. ఈ ఎల్లో గ్రేవీ వచ్చేసరికి కొన్ని వందల ఐటమ్స్కి కూడా మనం వాడచ్చు అనమాట. ఈ ఎల్లో గ్రేవీ ఎలా చేయాలని చూద్దాము. అలాగే మనకి ఈరోజు స్పెషల్ వచ్చేసరికి పన్నీర్ మటర్ కర్రీ అండి. ఇది పన్నీర్ మటర్ అనమాట. అంటే పన్నీరు గ్రీన్ పీస్తో కర్రీ అన్నమాట. ఇది పులకల్లో నంచుకొని తింటే అసలు ఎలాగుంటుందంటే అసలు చెప్పలేము. దానికోసం మనం వర్ణించలేము అన్నమాట. అంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ రెండింటి కాంబినేషన్ అనేది అసలు చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. అసలు ఈ విధంగా కొద్దిగా ముంచుకొని ఆ గ్రీన్ పీస్ తగులి అబ్బా ఏముంటుంది. ఇంకెందుకంటే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దామా. లెట్స్ గో స్టార్ట్. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఒక బేసిన్ పెట్టుకున్నాను అండి. దీంట్లో నేను ఒక 300 గ్రాముల ఆశీర్వాద్ ఆటా అండి. ఇది ఆశీర్వాద్ ఆటా అనేది వేసుకున్నా అన్నమాట. ఇంకోటి ఏంటంటే చాలామంది నేను అడుగుతున్నారు అన్నమాట. ఇంతకుముందు నేను పూరి కోసం అని చెప్పి ఒక వీడియో తీస్తే చెక్కీ ఆట అంటే ఏంటి అని చెప్పి. చెక్కీ ఆట అంటే ఇదే అండి. చెక్కీ ఫ్రెష్ ఆట అంటారు. ఇది ఏంటంటే గోధుమ కలర్ కాకుండా అలాగే మైదాలక తెల్ల గొడ కాకుండా రెండింటికి మధ్యలో ఉంటుంది అన్నమాట. ఇది పూరీల కోసం వాడితే పూరీలు బాగా పొంగుతాయి. కొద్దిగా కలర్ కూడా బాగుంటుందండి. మీరు గోధుమ పిండితోని కూడా చేసుకోవచ్చు పూరీలు. దాంట్లో ఇబ్బంది ఏం లేదు చెప్తున్నమాట మీకు. కానీ పూరీలకైతే మేమైతే ఇదే వాడతాము హోటల్లో అయితే. అలాగే నేను ఏంటంటే దీంట్లోనే కొద్దిగా సాల్ట్ అనేది వేసుకున్నాను సరిపడిగానా. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్నాను. సాల్ట్ని కొద్దిగా కలుపుకొని దీంట్లోనే కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండి ఏదైతుందో పిండి లూజ్ అవ్వకూడదు. లూజ్ అయ్యింది అనుకోండి మీకు పులకాలు అనేది ఇరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగనేసి గట్టుకుంది అనుకోండి మీరు రుద్దలేరు కూడా పగిలిపోతూ ఉంటాయి. కాబట్టి దీన్ని మనం ఏం చేయాలంటే పిండి మరీ లూజ్ అవ్వకుండా మరీ గట్టుకుంటుకుంటా బాగా మాలి చేసుకోవాలన్నమాట. ఇది ఎంత బాగా మాలి చేస్తే పులకాలు మనకి అంత సాఫ్ట్గా వస్తాయి. మీరు పై పైన ఏదో ఓపిక లేక పై పైన ఇలా కలిపేసి వదిలేశారనుకోండి మీకు ఇంపాసిబుల్ అన్నమాట. అంటే మరీ అంత సాఫ్ట్గా రావు. నేనైతే దీన్ని నానబెట్టుకున్నాను అండి. నానబెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నానబెట్టుకుంటే మీరు ఏదైనా సరే మూత కానీ లేదా బట్టర్ పేపర్ కానీ ఏదైనా గుడ్డ ముగ్గు కానీ ఏదో ఒకటి పెట్టుకోండి మీరు. ఎందువల్ల అంటే పైన ఎండిపోకుండా ఉంటుంది అన్నమాట. అంతే ఆ పైన మూత అనేది పైన ఎండిపోయింది అనుకోండి పులకలు అనేది రాదు. మధ్య మధ్యలో గడ్డలేక వస్తాయన్నమాట. అలాగే పొంగుది కూడా ఒక్కొక్క దగ్గర. అందువల్ల నేను మూత అనేది పెట్టుకున్నా అన్నమాట. ఇప్పుడు మనకి కావాల్సిన సైజులోని లడ్డూలు అనేది చేసుకున్నాను. ఈ సైజ్ కావాల్సిన సైజులో లడ్డూలు చేసుకున్నప్పుడు దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే పులకాల్లో చేసేటప్పుడు మైదా వేసి చేయకూడదు. చపాతీలు మైదా వేసి చేయొచ్చు కానీ పులకాలు మాత్రం మైదా అనేది వేసి చేయకూడదు అన్నమాట. ఎందువల్లంటే మైదా వేసి చేస్తే మనం కడాయి పైన కాల్చితోడు బాగా ఎర్రగా అయిపోతుంది అలాగే పొంగదు అన్నమాట. అందుకోసం అనేసి మనకి ఏదైతే ఇది ఆశీర్వాద ఆట ఉందో ఆ ఆటనే వేసి పులకాలు చేయాలన్నమాట. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం కాల్చుకుందాము. కాల్చుకునే ముందు మన తవ్వ అనేది వేడెక్కిన తర్వాత మనం ఆ చేయితోని ఈ చేయితోని కొడితే దాని పైన పిండి ఏదైతుందో పిండిపోతుంది అన్నమాట. దానివల్ల మనకి ఏమవుతుందంటే ఈ కిందను కాలేటప్పుడు ఆ ఎర్రగా రాకుండా ఉపయోగపడుతుంది అన్నమాట. పిండి లేకుండా కాల్చుకుంటే ఈ టైప్లో కాల్చుకున్న తర్వాత డైరెక్ట్గా గ్యాస్ అనేది ఫుల్ ఫ్లేమ్లో పెట్టి మనం ఈ విధంగా కాల్చుకుంటే ఇది ఒక టైప్ ఆఫ్ అన్నమాట. అంటే ఈ టైప్లో మనకి పులకాలను బెలే పొంగుతాయి. కానీ ఈ టైప్ కంటే మనకి నేను ఇంకో టైప్ ఆఫ్ ఉందండి. ఇది ఏంటంటే మనకి రెస్టారెంట్లోనే జాలీలు అంటారన్నమాట. మనం డైరెక్ట్గా గ్యాస్ పైన వేసాం అనుకోండి ఇది గ్యాస్కి అది సైల్ ఏదైతుందో ఇరిగిపోతాయి అన్నమాట. ఆ సైల్ ఏదైతుందో అది తగిలి పులకాలు ఇరిగిపోతాయి అన్నమాట పొంగు ఒక్కొక్కసారి. అందువల్ల ఇటువంటిది మీకు జాలి ఉంటేనే అంటే పులక జాలి అంటారన్నమాట దీన్ని. ఈ పులక జాలి అనేది ఉంటేనే చాలా పర్ఫెక్ట్గా మీకు అన్ని వైపులో కూడా సమానంగా కాలుతుందండి. అదే డైరెక్ట్గా వేసాం అనుకోండి సెంటర్లో మాత్రమే కాలుతుంది అన్నమాట. ఇది అనుకోండి మీకు అన్ని వైపులో చాలా సమానంగా కాలుతుంది. ఎక్కడ పచ్చి పచ్చిగా లేకుండా తెల్లతెల్లగా లేకుండా కలర్ కూడా చాలా ఈక్వల్గా చాలా అంటే చాలా బాగా వస్తుందండి పులకాలు. ఇంకోటి ఏంటంటే ఈ పులకాలని మనం ఎప్పుడైనా సరే ఇటువంటి జాలీతోనే కాల్చుకోవాలి. అంటే నా ప్రిఫరెన్స్ అన్నమాట. మీరు జాలీ లేనప్పుడు మీరు ఇంటి దగ్గర దేనితోనే సరే మీ ఇష్టం అండి. అది దేనితో కాల్చేసుకునే సరే పర్లేదు. ఈ విధంగా నేనైతే మాత్రం పులకాలు అన్నీ కూడా కాల్చేసుకున్నా అండి. అన్నీ కాల్చేసుకున్న తర్వాత ఈ పులకాలు ఏవైతే ఉన్నాయో మాకు రెస్టారెంట్లో అయితే మాకు ఏమవుతుందంటే బుట్టలు ఉంటాయన్నమాట. బుట్టలు ఉంటాయి అప్పటికప్పుడు మేము వేసి ఇచ్చేస్తామన్నమాట. ఇవి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి. అసలు ఎలా ఉందండి అసలు ఎంత సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్ అన్నమాట. ఇలాగే మనకి సాయంత్రం వరకు సరే అసలు ఏమీ కావన్నమాట. ఇవి అంత సాఫ్ట్గా ఉంటాయి. దీన్ని డెకరేట్ చేసుకోవడం కోసం చెప్పి జస్ట్ అలా ప్లేట్లు పెట్టేసుకున్నాను. నా దగ్గర అయితే ఎటువంటి బుట్టలాటి లేవు అందుకోసం అని చెప్పేసి నేను ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం కర్రీ
కర్రీ కోసం నేను ఏంటంటే పన్నీరు మటర్ని అంటే గ్రీన్ పీస్ని తీసుకొని కొద్దిగా నీళ్ళు పోసి నానబెట్టుకున్నాను, ఎందుకంటే నాకు ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి బాగా ఐస్ ఉందన్నమాట, అందుకోసం అని చెప్పి నేను ముందుగా నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం యెల్లో గ్రేవ్ అండి, ఇది రెస్టారెంట్లో మెయిన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీంతో కొన్ని వందల వెరైటీ చేయొచ్చు అండి ఈ యెల్లో గ్రేవీ అనే దాంతో అన్నమాట. అంటే ఇది ఒక రకమైన గ్రేవీ. ఈ యెల్లో గ్రేవీ కోసం నేను ఏం చేశానంటే ఒక 6 ఉల్లిపాయలు, 4 టమాటాలు, అలాగే ఒక 15 నుంచి 20 జీడిపప్పు గింజలు, ఒక 50 గ్రాములేమో పచ్చపప్పు అండి. పచ్చపప్పు అంటే దాని ఏమంటారు తరబుజ గింజలు అంటారన్నమాట. అలాగే కొద్దిగా సాల్ట్, పసుపు కూడా వేసుకొని దీన్ని మనం ఉడకబెట్టుకోవాలి. ఇది యెల్లో గ్రేవీ అండి. దీంతో మనం చాలా రకాలుగా వంటలు అనేది చేయొచ్చు. ఇది మెయిన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత, ఉడికిందో లేదో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి, కావాలంటే కనీసం 10 నుంచి 15 నిమిషాలు టైం అనేది పడుతుందన్నమాట. ఇప్పుడు మీరు ఏదైనా సరే ఒక జాలీలో వేసుకొని దీన్ని చల్లగా చేసుకోవాలి. కొద్దిగా చల్లగా చేసుకున్న తర్వాత అప్పుడు మిక్సీలో వేసుకొని మనం పేస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ అనేది ఎలాగంటే చాలా మెత్తగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మెత్తగా పేస్ట్ అనేది వచ్చిన తర్వాత యెల్లో గ్రేవీ అనేది రెడీ అండి. ఇది నాకు 3-4 ఐటమ్స్కి సరిపోద్ది అన్నమాట. నేను పక్కన పెట్టుకున్నాను యెల్లో గ్రేవీ. ఇప్పుడు ఒక కడాయి అనేది పెట్టుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఒక 4 చెక్క 4 లవంగాలు 4 దాల్చిన చెక్క 4 లవంగాలు ఒక 4 యాలకులు అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇది వేగిన తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను, స్టార్ అన్న స్పూన్ కూడా వేసుకున్నాను అన్నమాట. అన్ని 4-4 పీసులు చొప్పున వేసుకున్నాను. దీంట్లోనే కొద్దిగా పసుపు అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అలాగే మిర్చి పౌడర్ అన్నమాట. అంటే ఇది యెల్లో గ్రేవీ తయారు చేయడానికి అండి, ఇది ఓన్లీ యెల్లో గ్రేవీ తయారు చేయడానికి అన్నమాట. ఇది అంటే మనకి పన్నీరు మటర్ కర్రీ చేయడానికి కాదు, ఇది యెల్లో గ్రేవీ తయారు చేసుకుని ఫస్ట్ మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కారం కూడా వేసుకున్న తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ని ఇందులో వేసుకొని అలాగే నేను మిక్సీలోని ఏదైతే ఉందో మనకి ఆ మిక్సీలో కూడా కొద్దిగా అంటుకుంది కదా, అది కూడా కడిగేసుకొని ఆనీలు కూడా నేను దీంట్లోనే పోసేసుకున్నా అన్నమాట. నేను ఇంకా ఎలా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో పోసుకొని దీన్ని ఏం చేయాలంటే దగ్గర దగ్గర మనం 5 నిమిషాలకు ఒకసారి కానీ లేదా 3 నిమిషాలకు ఒకసారి కానీ మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని బాగా ఉడకనివ్వాలన్నమాట. మేము ఉడకించే ముందు మీరు కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోండి. సాల్ట్ అనేది వేసుకొని ఇది ఎలా ఉడకాలి అంటే పైకి ఆయిల్ తేలాలన్నమాట, అప్పుడే దీంట్లో ఉండే టేస్ట్ వస్తుంది. ఇది 10 రోజులైనా సరే మీకు పాడవదండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు ఏ కర్రీ చేసుకున్నా సరే, నార్త్ ఇండియన్ కర్రీస్ ఎప్పుడు ఏ కర్రీ చేసుకున్నా సరే పనికి వస్తుంది. మీరు మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా చూసారు కదా నాకైతే ఏ విధంగా తేలిందో. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ యెల్లో గ్రేవీ అనేది రెడీ అన్నమాట. నేను మెల్లి చెప్తున్నానండి, ఈ యెల్లో గ్రేవీ ప్రతి ఐటమ్స్కి యెల్లో గ్రేవీ అనేది కామన్గా ఉంటుంది, కానీ మనం వేసే ఐటమ్స్ని బట్టి ఫ్లేవర్ అనేది మనకి కొద్దిగా చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అంతే తేడా, ఇంకా అంతకుమించి ఇంక ఏమి ఉండదు అన్నమాట దీంట్లోని. ఇది కూడా నేను ఒక బౌల్లో తీసుకొని ఫస్ట్ నేను దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు మనకి యెల్లో గ్రేవీ రెడీ. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం పన్నీర్ మటర్ కర్రీ తయారు చేసుకోవాలి. ఈ పన్నీర్ మటర్ కర్రీ తయారు చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే చూసారు కదా యెల్లో గ్రేవీ ఎలా ఉందో, బాగుంది కదా. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 రోజుల సరే వస్తుందండి, మరీ చెప్తున్నమాట మీకు. నేను కొద్దిగా ఎక్కువ కంట్లోనే చేసుకున్నాను. ఒక కడాయి అనేది పెట్టుకొని దాంట్లోని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది పోసుకున్నాను. నేను ఆయిల్ అనేది పోసుకొని ఫస్ట్ పచ్చిమిరపకాయలు నైస్గా కట్ చేసిన పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు అండి, ఇది వెల్లుల్లిపాయ కూడా నైస్గా తరిగింది, అల్లం కూడా నైస్గా తరిగింది. అన్నీ ఒక్కొక్క 1 టేబుల్ స్పూన్ అనుకోండి మీరు. అలాగే ఉల్లిపాయ సగం ముక్క మాత్రమే ఉల్లిపాయ అండి, ఇది అంటే ఒక ఉల్లిపాయలో సగం అన్నమాట. ఇది కొద్దిసేపు మనకి ఈ విధంగా వేగిన తర్వాత నేను ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పన్నీరు మటరు అంటే పచ్చి బఠానీలు అన్నమాట, పచ్చి గ్రీన్ పీస్ అనమాట. బఠానీలు అంటే మళ్ళీ ఎన్ని వస్తాయి, పచ్చి గ్రీన్ పీస్ అనమాట. అది కూడా వేసుకొని కలుపుకుంటూ దీంట్లోనే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం ఈ మూడు కొద్ది కొద్దిగా ఎంతంటే 1/2 టేబుల్ స్పూన్ సరిపోద్దండి. 1/2 టేబుల్ స్పూనే కరెక్ట్గా సరిపోద్దు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు మళ్ళీ యెల్లో గ్రేవీలో కూడా కారం ఉంటుంది కాబట్టి. నేను 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను. వేసుకొని ఫస్ట్ మనం దీన్ని బాగా ఉడకనివ్వాలన్నమాట. దీన్ని బాగా ఉడకనివ్వాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఒక 2 నిమిషాలు మామూలుగా ఫ్రై చేసుకొని దాని తర్వాత దీనిపైన మూత పెట్టి దీన్ని బాగా ఉడకనివ్వాలన్నమాట. ఉడకనిస్తే అప్పుడు ఈ పచ్చి బఠానీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మటర్ కూడా ఉడికిపోతుంది, పన్నీర్ కూడా కొద్దిసేపు ఉడికి మనకి సాఫ్ట్నెస్ అనేది వస్తుంది అన్నమాట. వచ్చినప్పుడు ఇప్పుడు యెల్లో గ్రేవీ నేను ఏదైతే పెట్టుకున్నానో ఒక ప్లేట్కి సరిపడగా మీరు కూడా మీ గ్రేవీని బట్టి మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంతవరకు మీరు ఈ గ్రేవీ అనేది వేసుకుంటే సరిపోతుందండి. నేనైతే నా క్వాంటిటీని బట్టి నాకు ఒక్కటే పోసన్ అంటే ఒక్కటే ప్లేట్ కావాలి కనుక నేనైతే మాత్రం కొద్దిగానే గ్రేవీ అనేది వేసుకున్నాను అండి. మిగిలిన గ్రేవీ ఏదైతే ఉందో నేను వేరే ఐటమ్స్కి వాడుకోవడం కోసం అని చెప్పి నేను ముందుగానే కొద్దిగా ఎక్కువగానే తయారు చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట.
దీన్ని మనం ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇంకోటి ఏంటంటే దీంట్లోని ఎట్టి పరిస్థితులు కూడా నీళ్ళు అనేది పొయ్యకూడదు, మామూలుగా స్టీమ్ వాటర్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట, అది కూడా వేసుకోవచ్చు మీరు. ఎప్పుడో కూడా చెప్తాను ఆ వాటర్ కూడా ఎప్పుడు వేయాలనేది కూడా చెప్తాను నేను. అలాగే కొద్ది కస్తూరిమెంతి అనేది వేసండి, ఇది నెయ్యి అన్నమాట. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు, కానీ నెయ్యి ఉంటే నెయ్యే వేసుకోండి. అసలు దీనికి ఫ్లేవర్ ఎలాగుంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇది ఈ ఫ్లేవర్తో, అసలు నెయ్యి ఫ్లేవర్తో ఈ పన్నీర్ మటర్ కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. నీళ్ళు అనేది నేను కొత్తిమీర అనేది వేసుకోనండి. ఫైనల్గా వచ్చేసరికి మనకి ఇది అయిపోయింది అన్నమాట. నీళ్ళు అనేది మనం ఎప్పుడు వేసుకోవాలి అంటే మీ గ్రేవీ చిక్కదనాన్ని పెట్టి. మాకేందంటే రెస్టారెంట్లలోని కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. రెస్టారెంట్లో రూల్స్ ఏంటంటే ఏదైనా సరే కస్టమర్కి మేము ప్లేట్లో వడ్డించాము అంటే ఈ గ్రేవీ అనేది ప్లేట్లో నుంచి జారకూడదు అన్నమాట. జారకూడదు అంటే దాన్ని ఏమంటారు నాకైతే తెలియదండి. అంటే ప్లేట్లోంచి ఎక్కడ కదలకూడదు అన్నమాట, అటు ఇటు వెళ్లకుండా ఉండాలి. కాబట్టి గ్రేవీ అనేది గట్టిగా ఉంటే జారకుండా ఉంటుంది అన్నమాట. కాబట్టి నేను చేసింది రెస్టారెంట్ స్టైల్లో చేశానండి. మీకు ఇంత గట్టిగా గ్రేవీ అవసరం లేదు అనుకుంటున్నట్టయితే మీరు దించే 2 నిమిషాల ముందు కొద్దిగా నీళ్ళు అనేది పోసుకొని మీ చిక్కదనాన్ని పెట్టి మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఫైనల్గా వచ్చేసరికి పన్నీర్ మటర్ కర్రీ ఈ విధంగా రెడీ అయ్యిందండి. చూసారు కదండి ఎంత అద్భుతంగా ఉందో చూడడానికి కూడా. దీన్ని మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న పులకలు ఏవైతే ఉన్నాయో ఆ పులకల్లో నుంచి ఒక్క ముక్కలా చీల్చుకొని ఇలాగ నోట్లో వేసుకొని తింటే అబ్బో ఇంకా మామూలుగా ఉండదు అన్నమాట. అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. నేనైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసనేసి అనుకున్నానండి, వీడియో లెంత్ అయ్యింది అయినా సరే క్షమించండి. నేను మొత్తం రెస్టారెంట్ స్టైల్లో మొత్తం పర్ఫెక్ట్గా ఎలా చేయాలని చూపించాను. మీకైతే మాత్రం ఈ వీడియోగా నచ్చితేటైతే కంపల్సరీ ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని వీడియోస్తో కలుస్తాను. అంతవరకు బాయ్.